సభ నిరసన అలంకరించిన మన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి, డాక్టర్ గురునాథ రెడ్డి గారికి, ఇక ఈ హాస్పిటల్ అందరూ నా ఫ్రెండ్సే. డాక్టర్స్ నుంచి ఎన్ఎస్ఆర్ నుంచి అందరూ నా ఫ్రెండ్సే. అంటే నేను ఏది చిన్న ప్రాబ్లం ఏది వచ్చినా నేను ఇక్కడికే వచ్చేస్తాను, వాకింగ్ డిస్టెన్స్ లోనే ఉన్నాను నేను ఈ హాస్పిటల్కి. నిజంగా మాకు ఇంటి పక్కన ఇంత గొప్ప హాస్పిటల్ వచ్చిందని మేము ఇల్లు కట్టినప్పుడు అనుకోలేదు. అంత దూరంలో ఎందుకు ఇల్లు కట్టుకుంటున్నారు, అక్కడ ఎప్పుడు డాక్టర్ల దగ్గరికి ఎప్పుడు పోతారంటే మేము చూస్తుండగానే కాంబినేషన్ చేశారు, చాలా ఫాస్ట్ గా కట్టారు. ఇక్కడ డాక్టర్స్ ముందు పేషెంట్ కి ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా పేషెంట్ దగ్గర ఎఫెక్షన్ గా మాట్లాడతారు, అది నాకు చాలా ఇష్టం. డాక్టర్లు కాదు, నర్సెస్, ఆయాలు వీళ్ళందరూ కూడా మామూలుగా మనం ఒకసారి పిలిస్తే మేమే బాధపడి ఉన్నాం చాలా హాస్పిటల్లో. ఒకసారి పిలిస్తే రాదు, రెండోసారి పిలిస్తే కూడా రాదు. మనమే ఏం పని చేసుకోవాలో అని మనం చేసుకుంటుంటాం. అలా కాకుండా ఇక్కడికి రావడం, ఏ హాస్పిటల్ అయినా నేను వన్ డే కంటే ఎప్పుడు ఉండదు, ఉండాల్సి వస్తే ఉంటాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది. ప్రతి సిస్టర్ కూడా ఎంతో అభిమానంతో, ప్రతి డాక్టర్ కూడా ఎంతో ప్రేమతో. నేను ఇక్కడ ఒక సర్జరీ చేయించుకున్నాను, అది నిజంగా నడవలేను అనుకున్నాను. డాక్టర్ మోహన్ రామ్మోహన్ రెడ్డి గారు, అసలు మూడో వారమే నేను వచ్చేసాను. అంత బాధ్యత లేకుండా నాకు ఆపరేషన్ చేశారు. నిజంగా ఇలాంటి హాస్పిటల్ మన రాష్ట్రంలో, మన తెలంగాణలో ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఇవాళ మిమ్మల్ని చూడటం ముఖ్యమంత్రి గారిని ఫోటోలు కూడా దిగాము, ఎందుకంటే ఫస్ట్ టైం మేము మీట్ అయ్యాము. ఆయన కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా బాగున్నాయి, అనుకున్నది అనుకున్నట్టు చేసేస్తున్నారు. ముఖ్యంగా చెరువులు కుంటలు బాగుంటేనే ఊళ్ళో నీళ్లు ఉంటాయని చెప్పి అన్నది ఎంతమంది ప్రభుత్వాలు వచ్చినా గుర్తించలేదు. కానీ ఆయన చెరువులు గుంటలు నీళ్లు ఉండాలి అని చెప్తున్నారు. నేరుగా ఒకసారి వచ్చి కంప్లైంట్ చేస్తాను, మా ఊర్లోనే చెరువులు మూసేస్తున్నారు. అది మాకు చాలా సంతోషం ఈ రోజు వాటిని కలవడం, ఈ ఫంక్షన్ రావడం. ముఖ్యంగా డాక్టర్ గంధ్రికి, డాక్టర్ సుధర్కి నా నమస్కారం. జై హింద్.